టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయనను షాహీ గార్మెంట్స్ ఉద్యోగులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తక్కువ వేతనాలు ఇస్తున్నారంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. స్థానికులకే ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ గోవింద్ గారు ఇంకా ఊర్లో ఉండేవాళ్ళు జి చందు గారు ఐటిడిపి సురేష్ గారు సురేష్ గారు ఇంకా నాగరాజు గారు తిమ్మరాయప్ప గారు రవి గారు మంజు గారు లక్ష్మణాచారి శ్రీనివాసులు నాగభూషణం కె వెంకటేష్ వీళ్ళంతా టీం మెంబర్లు उत्साह चाल उत्साह अला चुकी आशीस पिछले पे बा మీ అమ్మా నాన్నటైతే మీరు పెద్దైనాక ఆనందంగా ఉండాలనుకుంటారు. దాని కోసం నేను పునాది వేస్తున్నా. పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం నేను పని చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తున్న పిల్లలందర్ని కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా పిల్లలు చిన్న పిల్లలు కూడా ఎల్లో కండువా వేసి లేకపోతే ఎల్లో షర్ట్ ఒకటి వేసి మన దగ్గర తీసుకొస్తున్నారంటే ఇంకా 20 ఏళ్ళకు కూడా వాళ్ళు పార్టీ ఓటర్స్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడే నేను ఇది చూసినప్పుడు ఒక పూర్వమైన అనుభవం. నేను నమస్కారం చెల్లెమ్మలో అందరికి నమస్కారం అక్కలు చెల్లెలకు అందరికి నమస్కారాలు ధన్యవాదాలమ్మ తీసేది అంత ఫస్ట్ టైమ్ ఎట్లా మిస్ అయ్యాము ఇప్పుడు అన్ని ఊర్లు తిరుగుతున్నా మళ్ళీ ఒక రౌండ్ వేయాలని ఓకే అందరికి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ బాధుడే బాధుడు చేశారు. నేను అడుగుతున్న ఈ కుండే గ్రామస్తులందర్నీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పన్నుల భారం పడిన సందర్భం ఎప్పుడు ఉందో